తిరిగి మనము విరామం తర్వాత స్వాగతం పలుకుతూ ఇక్కడ మనము తయారు చేసుకున్న వాటిలో ఇలాగ మనమన్నీ కూడా ఇలాగ ప్రతి దానికి కూడా ఈ విధంగా ఒక్కొక్క విడిభాగాలంతా కూడా మనము ఇలా కట్ చేసుకున్నాము. ఈ కట్ చేసుకున్నటువంటి దీనికి ఈ భాగానికి ఈ వెదురు బద్దలు మనకు దొరుకుతూ ఉంటాయి. ఈ వెదురు బద్దలను ఈ విధంగా మనకు ఎక్కడ ఎంత భాగం అయితే ఉంటుందో అలాగ ఆ భాగాన్ని ఇలా పెట్టుకుంటాము. ఇలా పెట్టుకొని మనము ఆ భాగాన్ని ఒక్కరవ కొంచెం అలాగ మార్కింగ్ వేసుకుంటాం. ఈ మార్కింగ్ ఎందుకు వేసుకున్నాము అంటే ఆ మార్కింగ్లో భాగానికి మాత్రమే మనము ఫెవికాలు మనము వాడాలి. ఇక్కడ మనం ఈ విధంగా ఈ మిగిలిన భాగానికి మనం ఇలాగా పెన్సిల్తో కానీ పెన్తో కానీ ఇలా మార్కింగ్ చేసుకున్నాము. ఇలాగ మార్కింగ్ చేసుకున్నటువంటి భాగాన్ని మిగిలిన భాగాన్ని కత్తెరతోటి ఇలాగ మనము కట్ చేసుకుంటాము. అలాగే ఇటువైపు భాగాన్ని కూడా ఇలా కట్ చేసుకున్నాము. చూశారు కదా, ఈ మార్కింగ్ వేసుకున్న దానివల్ల అది ఎక్కడ మనము అంటించాలి అనేటువంటిది కూడా మనము ఖచ్చితంగా ఉంటుంది. ఇలాగ తీసుకున్నాము. అలాగ తీసుకున్న దాన్ని ఫెవికాల్తోటి ఆ భాగాన్నంతా కూడా ఫెవికాల్తో మనము పూయడం జరుగుతుంది. ఇలాగ ఈ భాగాన్ని ఇలాగా కొంచెం అలాగా అదీం పట్టుకోవాలి. ఎందువల్లంటే అడ్డుకోవడం అనేటువంటిది త్వరగా తుక్కోదు కాబట్టి ఇలాగా ఉబ్బెత్తుగా లేకుండా ఇలాగా మరొక భాగము పై భాగాన్ని కూడా మనం ఇలా పూర్తి చేసుకుంటాము. మొదట ఏ విధంగా అయితే మనము పెన్ తోటి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగ ఆ భాగాన్ని కూడా ఇలాగ మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకున్న తర్వాత ఆ భాగాన్ని కత్తెరతోటి మిగిలిన భాగానంతా కూడా ఇలా తీసివేయడం జరుగుతుంది. ఈ యొక్క భాగాన్ని మరలా యథాప్రకారంగా మనం ఇంతకు ముందు అంటించిన విధంగా ఫెవికాల్తోటి ఇలాగ అంటిస్తాం. చూశారు కదా, చూడండి ముఖంలో ఒక కాలు భాగం మనకు సిద్ధమైపోయినది. ఇలాగా ఈ భాగాన్ని పూర్తిగా కింద వరకు ఇలాగే అంటించుకోవాలి. ఈ భాగాలన్నింటినీ కూడా ఇలాగే ఏ విధంగా అయితే అంటించుకున్నామో అదే విధంగా ఈ విడి భాగాలన్నింటినీ కూడా ఈ యొక్క వెదురు బద్దలతో వెదురు ముక్కలతోటి పూర్తిగా మనము అంటించుకుంటాం. తర్వాత కట్ చేసిన వాటిలో మనకు కొంచెం తేడాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ తేడాలను ఎలా సవరించాలి చూశారు కదా, ఎంత జాగ్రత్తగా చేసినా కూడా అక్కడక్కడ ఎడుదొడుకులు వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, మన గరుగు పేపర్ ఉంది కదా, ఆ గరుగు పేపర్తోటి మనము ఇలాగా ఎక్కువగా వచ్చిన భాగాన్ని ఇలాగ రుద్దుకున్నాము అంటే మనకు ఆ భాగం అంతా కూడా చాలా చక్కగా ఒడుదలకు లేకుండా ఆ యొక్క షేప్ అంతా కూడా చాలా స్మూత్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ యొక్క గరుగు పేపర్తోటి ఇలా రుద్దుకున్నాం. చూసారా, ఇలాగ రుద్దినందువల్ల ఆ షేప్ అంతా కూడా ఖచ్చితంగా ఓ మిషన్లో మనం పెట్టి కట్ చేసిన విధంగా మనకు ఇలాగ ఆ యొక్క నునుపుగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే చూసేదానికి చాలా అందంగా ఉంటుంది. ఇలాగ ఈ భాగాలన్నింటినీ కూడా మనం సిద్ధం చేసుకున్నాము. తర్వాత దీనిని ఒక వాల్ హ్యాంగింగ్కి మనకు సిద్ధం కావాలి కదా. ఇప్పుడు మనము ఒక కార్డ్బోర్డ్ తీసుకుంటాం, ఇలాగా ఎంటీ కార్డ్బోర్డు. ఈ కార్డ్బోర్డుకి ఫెవికాల్ మొత్తం అంతా కూడా ఫెవికాల్ వాడుకోవచ్చు, అలాగే గమ్ వాడుకోవచ్చు. ఈ భాగాన్ని
ఫెవికాల్ తోటి మొత్తం గమ్ముతోటి అంటించేసి మనకు దొరికేటువంటి ఈ వెల్వెట్ క్లాత్ ఉన్నది కదా, ఈ వెల్వెట్ క్లాత్ని ఆ భాగానికి ఇలాగా ఎంతైతే ఉందో అంతవరకు ఉండేటువంటి భాగాన్ని మాత్రమే మనం తీసుకొని మిగిలిన భాగానంతా కూడా మనము తీసివేయడం జరుగుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలాగా ఈ భాగానికి మనము యొక్క ఫెవికాల్ కానీ గమ్ కానీ ఏదైనా మనకు అందుబాటులో ఉంటుందో దాంతో ఈ భాగానంతా కూడా ఇలాగా మనం కట్ చేయడం, కట్ చేసి అంటించుకోవడం జరుగుతుంది. ఇలాగా మనము ఒక బోర్డుని తయారు చేసుకున్నాం. ఈ యొక్క బోర్డుని మరలా ఏం చేస్తాము అంటే, మనకు మన ఇంటి ముంట్లో దొరికేటువంటి మనకు చీరలకు వాటికి మనకు వాడుతూ ఉంటారు కదా లేస్ ఉన్నది, ఆ లేస్ని ఈ యొక్క అంచులకు, ఎందుకంటే ఈ అంచులకు ఇలా లేసి వేసినందువల్ల వాడినందువల్ల చాలా అందంగా ఉంటుంది మనకు. ఇలాగా ఈ భాగాలను మనము ఇంట్లో లభించేటువంటి లేసుల ద్వారా ఇలా అందంగా మనము అలంకరించుకుంటాం. చూసారు కదా, ఇలాగ మనకు మనము వాల్ హ్యాంగింగ్ తయారు చేసేదానికి ఒక భాగము ఎలా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు మనము వీటిల్ని ఇలాగే లేసే వాడకుండా మన ఇంట్లో దొరికేటువంటి చెక్క ముక్కలు ఉంటాయి, ఆ చెక్క ముక్కలను నాలుగు వైపులా అంటించుకోవచ్చు. మనకు వేస్ట్గా పడి ఉంటాయి రకరకాలైనటువంటి డిజైన్లతో తయారు చేసేటువంటి వాటిని కూడా మనము ఈ యొక్క నాలుగు వైపులా కూడా అంటించుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా మనకు ఈ బోర్డు సిద్ధమైపోయింది. చూసారు కదా, ఇలాగా అంటించుకునేటువంటి ఇలాంటి భాగాలన్నింటినీ కూడా ఈ విద్యుత్తుటి మొత్తం పూర్తిగా ప్రతి భాగాన్ని అంటించుకొని ఈ విధంగా ఆ యొక్క మనం గణపతి నమూనాని ఇలాగ సిద్ధం చేసుకుంటాం. చూసారు కదా, ఈ గణపతి నమూనా ఏ విధంగా తయారైందో ఇంతకుముందు మీకు చెప్పినాను. లేస్తో వేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది, మనకు ఇంట్లో వ్యర్థంగా పడేటువంటి ఒక చెక్క ముక్కల్ని ఇలాగ దానికి అంటించడమో లేకపోతే సేలు వేసి కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనం చేసుకునేటువంటి గణపతి నమూనా చూసారు కదా, ఇలాగ అంటించి ఇలాగ దాన్ని క్రమ పద్ధతిలో మనం ఇలా అంటించుకున్నాము. చూసారు కదా ఎలా సిద్ధమైందో. దీనిని ఇక ఇలా ఉంటే మనకేం అందగించలేదు కదా. దీనికి మనం ఏం చేస్తామంటే, మనకు దొరికేటువంటి ఇంట్లో లభించేటువంటి ఈ చమ్కీలు తళుకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ యొక్క వీటితోటి మనకు ఎక్కడైతే అందంగా ఉంటుందో ఆ ముఖానికి సంబంధించినటువంటి కళ్ళు నామాలు, ఈ యొక్క తొండానికి సంబంధించిన వాటన్నిటికీ కూడా మనము పెయింట్ వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. వేద్దామో ఒకసారి మనము ఈ గణపతిలో మధ్య భాగాన్ని నొసటగా తీసుకుంటాము, ఇక్కడ మాత్రము నామము కుంకుమ అనేటువంటిది ఇక్కడ రావాలి. ఇలాగ ఉన్న వాటిల్లో ఇక్కడ ఈ యొక్క గణపతికి కదా, ఈ విధంగా మనము ఈ యొక్క మన దగ్గర దొరికేటువంటి చెంకీలను ఉపయోగించి ఇలాగా మనము అందంగా ఇలా అంటించుకోవడం జరుగుతుంది. అంటే మనము ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కరు తయారు చేసే విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి, ఇలాగే కాకుండా ఇప్పుడు మనం తయారు చేసిన వాటిలో ఈ యొక్క వెదురు ఏంది ఈ కలర్ వచ్చింది అని చెప్పి చాలామంది సందేహం కలగవచ్చు. దానికి ఇలాగ వుడ్ పాలిష్ ఉంటుంది, కష్టపడకుండా ఈ వుడ్ పాలిష్ క్లాత్ తీసుకొని దాని మీద పూసామంటే ఈ యొక్క ఈ విధంగా యెల్లో కలర్లో వస్తుంది. లేదు అంటే మనకు లభించేటువంటి
కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ వీటికి అప్లై చేసినా కూడా వాటినే కూడా చాలా అందంగా ఉంటుంది. చూసారు కదా, దీనికి మీ మీ యొక్క పరిజ్ఞానం ఉపయోగించి దీనికి హ్యాంగింగ్ కూడా తయారు చేసుకుని గోడ మీద పెట్టుకోవచ్చు. దీని మీద పేపర్ వేసి అంటించామంటే చాలా అందంగా ఉంటుంది. దీన్ని మరొక విధంగా తయారు చేయడం జరిగింది. చూసారు కదా, చూడండి మరొక దాన్ని. అంటే పేపర్ అంటించకుండా గ్లాసు దీనికి అప్లై చేస్తే, గ్లాసు తయారు చేస్తే ఇదే మరొక గణపతి. అంటే సింక్లో ఓము, ఓములు వినాయకుడు. చూసారు కదా, ఈ విధంగా మనకు అద్భుతాన్ని మనము మన ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకోవచ్చు. మనము ఇలాగా అతి తక్కువ ఖర్చుతోటి, అంటే మనం ఏమి ఎక్కువ పెద్దగా మనము ఖరీదైనటువంటి సామాగ్రి కూడా వాడలేదు, వెదురు వాడాము, అట్ట ముక్కలు వాడాము, పెళ్లి కార్డులు వాడాము, ఇక్కడ ఉండేటువంటి వీటితోటి ఫెవికాలు వాడాము, ఈ యొక్క వెల్వెట్ క్లాత్ వాడాము. వెల్వెట్ క్లాత్ లేని వాళ్ళు ఎందుకు అంత ఖర్చు అన్నప్పుడు, జాకెట్ ఉంటుంది రంగురంగులుగా ఉండేటి, ఆ జాకెట్ కూడా ఉపయోగించి ఇలాగా అద్భుతాన్ని మనం సృష్టించుకోవచ్చు. దీన్ని మనము మన స్నేహితులకు, వివాహాలకు, యొక్క పెళ్లి రోజులకు, పుట్టినరోజులకు కానుకలుగా ఇస్తే ఎంత బాగుంటుందో చూశారు కదా. ఇలాగా వాల్ హ్యాంగింగ్లో మరొక అద్భుతాన్ని. ఇక మరెందుకు ఆలస్యము, మీరు కూడా ఇటువంటి అతి తక్కువ ఖర్చుతో మనకు లభించేటువంటి ఈ అరిచేతుల అద్భుతాన్ని చూశారు కదా, మరొక భాగంతో వచ్చే ఎపిసోడ్లో మనం కలుద్దామా. ఓకే, బాయ్.